హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ప్రపంచము ఈరోజు మన వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి జున్ను స్వచ్ఛమైన అసలు సిసలైన జున్ను పాలతో తయారు చేసినటువంటి జున్నుని ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ జున్ను పాలు తీసుకున్నానండి ఇవి హాఫ్ లీటర్ అనమాట ఇవి ఫస్ట్ రోజు చే పిండినటువంటి జున్ను పాలండి ఫస్ట్ వచ్చి తీసినవి చాలా చిక్కగా ఉంటాయి అవి ఎంత చిక్కగా ఉన్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టడం వల్ల ఇంకొంచెం గడ్డ కట్టినట్టు అని ఉంది చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో దీన్ని డైరెక్ట్గా వండకూడదు బాగా రాయిలాగా అవుతుందనమాట సో అందుకని చెప్పేసి దీనిలో మనం నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్నటువంటి పాలు కలపాలి ఇవి హాఫ్ లీటర్ పాలు దీనిలో మనము ఒక రెండు గిద్దలనే ఒక రెండు టీ గ్లాసెస్ అనమాట రెండు గిద్దలు నార్మల్ పాలు కలుపుతున్నామండి అప్పుడే మనకి మంచి టెక్స్చర్ వస్తుంది నెక్స్ట్ కావాల్సింది మన తీపికి సరిపడా బెల్లం అండి బెల్లంతో చేస్తేనే జున్ను చాలా బాగుంటుంది ఇలా సన్నగా తరుగు తరగాలన్నమాట బెల్లంని మన రుచికి సరిపడా మనం ఎంత తీపి తింటామో అంత ఒక చిన్న కప్పు అయితే సరిపోతుందండి బెల్లము ఎక్కువ అవసరం లేదు కొంచెం మంచి స్వీట్నెస్ కోసం ఒక టూ స్పూన్స్ అనేది పంచదార వేస్తున్నాం ఇక్కడ ఈ బెల్లము తరిగినా కూడా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కాబట్టి సో ఈ గడ్డలు కరిగేదాకా మనము చక్కగా తిప్పాలన్నమాట ఆ బెల్లం అంతా పాలలో చక్కగా కలిసిపోయేంత వరకు బాగా తిప్పుకోవాలి మనకి స్వీట్ అనగానే యాలకుల పొడి తప్పనిసరి దీనిలో మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాల పొడి ఎక్కువ వేయద్దండి మంచి ఘాటు వస్తుంది అందుకని ఒక చిటికడ వేస్తే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి ఇవి రెండు కూడా పాలలో బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత దీన్ని మనం ఉడకే ఉడికించుకోవాలి మనం దీన్ని డైరెక్ట్గా ఎప్పుడూ పొయ్యి మీద పెట్టేసి వేడి ఉడికించకూడదు డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే మనం ఉడికించుకోవాలన్నమాట అంటే మనం తీసుకున్న గిన్నె కంటే పెద్దదైన ఒక చట్టెలో మనం కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో మనం ఈ పాలు పెట్టుకున్న గిన్నె వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువైనాయి అడుగున చట్టెలో సో నేను అవి కొంచెం తీసేసి పెడతానమాట ఎక్కువ వాటర్ ఉంటే కనుక అవి ఉడికేటప్పుడు మళ్ళీ దీనిలోకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మనం ఈ గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక అరగంట సేపు అనేది మనం ఈ క్వాంటిటీకి అరగంట సేపు అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలండి ఇది మనకి ఎక్కువ ఒప్పడం అట్లా ఏముండదు మనం ఎంత పాలు పోసామో అంతే క్వాంటిటీలో మనకు ఉంటుంది కాకపోతే గట్టిగా అవుతుంది అంతే ఇప్పుడు దీని మీద ఒక మనం మూత పెట్టేసుకొని అడుగున చట్టి మీద కూడా ఆ బయటను బయటకి ఆవిరిపోకుండా దాని మీద కూడా ఇంకో మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు అరగంట అయిపోయింది ఒకసారి దీన్ని ఎలా ఉందో చూస్తున్నాము ఒక ఫోర్క్ పెట్టి కొంచెం జస్ట్గా అలా గుచ్చి చూసాను అనమాట చూడండి చూ కొంచెం గట్టిగా అయిపోయింది కదా ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఒక టూ మినిట్స్ ఉండి ఆఫ్ చేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం బాగా కూల్ అయిపోయిన తర్వాత ముక్కలు కట్ చేయడానికి తీసానండి చూడండి ఎంత గట్టిగా తయారయ్యిందో జున్ను అనేది మీరు ఉడికించుకునే గిన్నె స్ట్రైట్గా ఉన్నదైతే కనుక మీరు పైన ఒక ప్లేట్ బోర్లా వేసేసి తిరిగేస్తే అది కరెక్ట్గా మనకి రౌండ్ షేప్లో మనకి వచ్చేస్తుంది ఇది అలా స్ట్రైట్గా లేదు కాబట్టి నేను ముక్కలు కట్ చేస్తున్నాను అంతేనండి మన ము అంతేనండి మన జున్ను తయారు చేయడం అయిపోయింది మీకు కూడా చిక్కటి జున్ను పాలు స్వచ్ఛమైన జున్ను పాలు కనుక ఎప్పుడైనా దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఈ వంట మీకు కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్లో మరికొన్ని వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి